అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే నేను చక్లీలు అయితే చేయబోతున్నాను. కొలతలు అయితే చూపిస్తాను పర్ఫెక్ట్ గా. నేను చేసినట్లు చేసుకోండి, చాలా అంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. చూసే ముందర అలాగే లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. అలా అయితే నా వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మొత్తం ఈ గిన్నెతో కొలతలు అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ఒక గిన్నె బియ్యం వేసుకుంటా ఉన్నాను. కాస్త అలా దోరగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ బియ్యం అయితే నేను కడిగి ఆరేసాను అనమాట ఎండకి. ఎక్కువగా వేయించుకునే అవసరం ఏం లేదనమాట, లైట్గా అలా వేయించుకోవాలి బియ్యంని. కొలతలు అయితే పక్క కొలతలతో చూపిస్తాను. చాలా అంటే చాలా బాగా వస్తాయన్నమాట చక్లీలు. చూడండి ఇక లైట్గా బియ్యం అయితే ఏగిపోయాయి. చూడండి బియ్యం అయితే తీసేసుకున్నాము. ఇక మరి ఒక గిన్నె వేసేసుకుందాం. ఇక నేనైతే ఇక్కడ రెండు గిన్నెలు బియ్యం తీసుకున్నాను అన్నమాట. చూడండి ఇక రెండు గిన్నెలు బియ్యం వేసుకున్నాం కదా, ఇక ఒక గిన్నె పప్పులు వేసేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా కాస్త అలా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. చూడండి ఇవి కూడా అంతే లైట్గా ఇలా వేగిపోతే సరిపోతుంది. ఇక పక్కకు తీసేసుకుందాం. చూడండి హాఫ్ గిన్నె ఉద్దిబేళ్ళు వేసుకోవాలి. ఉద్దులు అంటాం కదా అవే ఉద్దిబేళ్ళు. చూడండి లైట్గా వేగిపోయాయి కదా, ఇవి కూడా పక్కకు తీసేసుకుందాం. చూడండి ఇలా వేగితే సరిపోతుంది. చూడండి శనగబేళ్ళు అనమాట. ఇప్పుడు మనం ఉద్దిబేళ్ళు ఆపు వేసుకున్నాం కదా గిన్నెకి, ఇవి కాల్భాగం అనమాట. అంటే మనము టోటల్ 2 కేజీలు బియ్యము, అలాగే ఒక గిన్నె పప్పులు, అలాగే హాఫ్ గిన్నె ఉద్దిబేళ్ళు, కాల్ గిన్నె శనగబేళ్ళు అనమాట. అంటే తగ్గించుకుంటూ రావాలి. ఇక కొలతలు అయితే చూడండి ఇక సేమ్ ఇలా అనమాట. ఇక ఇవి కూడా సేమ్ లైట్గా అలాగే వేయించుకోవాలి అంతే. ఇంకా అన్నీ వేసిన తర్వాత ఇక చిన్నకి ఇప్పించుకొని రావాలి, అదే మిల్లుకి అనమాట వేపించుకొని రావాలి గిర్నీకి. చూడండి ఇవి కూడా వేగిపోయాయి. ఇక లైట్గా ఇక గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి మనము ఉద్దులు శనగబేళ్ళు పప్పులు వేయించుకున్నవి అన్ని గిన్నెలోనే వేసేసుకున్నాను. ఇక ఒకసారి బాగా కలిపేసుకొని చల్లార్చుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత మనం గిన్నెకి వేసుకురావాలి. అలాగే ఈ బియ్యం కూడా చల్లారి కాస్త చల్లారయ్యి, ఇంకాస్త చల్లారిన తర్వాత అన్ని కలిపేసుకొని గిర్నీకి వేపించుకోవాల్సి సరిపోతుంది. ఇక చూడండి అన్ని వేయించుకున్నాం కదా, అన్ని కలిపేసాను అనమాట. ఇక గిర్నీకి పోవాలి. ఇక చల్లారిపోయాయి ఇవి అయితే గిన, ఇంక ఇక గిర్నీ పోయి వేపించుకొని వస్తే సరిపోతుంది. చూడండి బాబా కావ్య ఏమెండ్లు ఉన్నాయి కావ్య, బాబా ఎండ ఏమెండ్లుందంట ఒకరోజు. అది చూడండి ఇక పిండి అయితే ఇడిపించుకొని వచ్చినాను. ఇదైతే మామూలు బియ్య పిండి అనమాట, కొంచెం బియ్య పిండి ఇడిపించుకున్నా. ఇక చక్లీల పిండి ఇదైతే, ఇక చక్లీలు తయారు చేసుకున్నాను. ఏం ఎండ్లు ఉన్నాయండి, చాలా ఎండ్లు ఉన్నాయి. అలా గాలికి నిల్చుకొని కాస్త ఇలా నీళ్ళు తాగితే బాగుంటుంది. చూడండి నేనైతే మసాలా చక్లీలు చేస్తాను పచ్చిమిర్చితో, అలాగే కారం చక్లీలు చేస్తాను. ముందుగా అయితే నేను కారం చక్లీలు చేస్తాను. పిండిని అయితే 2 భాగాలు చేసుకుంటున్నాను. ఇక ఈ కారం చక్లీలకి కొంచెము, మసాలా చక్లీలకి కొంచెము. ఇక పిండి అయితే 2 భాగాలుగా చేసుకుంటున్నాను. ఇక చూడండి పిండి అయితే వేసుకుంటా ఉన్నాను. ముందుగా అయితే కారం చక్లీలు చేసుకుంటా ఉన్నాను నేను. చూడండి నేనైతే ఈ డబ్బాతో కొల్చుకుంటున్నాను, 2 డబ్బాలు వేసుకున్నాను. చూడండి ఇక మొత్తం 3 డబ్బాలు అయితే వేసుకున్నాను పిండి. ఇక మనకి ఇంకా ఇది ఎంత ఉంది పిండి చూడండి. ఇక ఈ పిండి అంతా నేను మసాలా చక్లీలు చేస్తాను. ఇక కొలతలు అయితే చూసేసుకోండి, పర్ఫెక్ట్గా చూపిస్తాను కొలతలు అయితే చూసేసుకోండి. ఇక చూడండి ఇక కారంపొడి అయితే వేస్తూ ఉన్నాను. స్పైసీగా తినే వాళ్ళు మాత్రము ఇలా ఎక్కువ వేసుకోండి. 3 టేబుల్ స్పూన్లు వేసాను కదా, చూడండి మొత్తము నేనైతే 5 టేబుల్ స్పూన్లు వేసాను. స్పైసీగా తినేవాళ్ళు మాత్రం 5 టేబుల్ స్పూన్లు వేసుకోండి. కారం తక్కువ తినేవాళ్ళు అయితే కాస్త తక్కువగా వేసుకోండి, చూసి వేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇక చూడండి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోండి. ఇక కారం వేసేసుకున్నాం కదా సాల్ట్, చూడండి కాస్త చూసి వేసుకోండి. ఒకవేళ మనకి ఎక్కువ అయితే మళ్ళీ కష్టమవుతుంది, తక్కువ అయితే చూసి వేసుకోవచ్చు.
చూడండి, నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్లు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. చూడండి, మీరు నల్ల నువ్వులన్నా వేసుకోవచ్చు, తెల్ల నువ్వులన్నా వేసుకోవచ్చు, మీ ఇష్టము. నేనైతే ఇక్కడ నల్ల నువ్వులు ఉన్నాయి ఇంట్లో, ఇక ఇవే వేస్తూ ఉన్నాను. చాలా టేస్ట్, చాలా బాగుంటాయి అన్నమాట ఇవి కూడా. ఇక అన్నీ వేసేసుకున్నాం కదా, ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇక కారము ఉప్పు ఇవన్నీ బాగా కలిపేసుకున్నాం కదా. కలిపేసుకోయిన తర్వాత బాగా వేడి చేసిన ఆయిల్ అయితే వేసేసుకోవాలన్నమాట. చూడండి, వేడిగా ఉన్నట్లే వేసేసుకోండి. ఇక చేత్తో కాకుండా గరిటెతో కలుపుకోండి, ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంటుంది కదా, అందుకని ఇలా గరిటెతో కలిపేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇక గరిటెతో కలిపేసుకున్నాం కదా, ఇక పిండిలో నీళ్ళు వేసుకుంటూ కలిపేసుకోవాలి. కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. మనము చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా కాకుండా కాస్త గట్టిగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా 2 చేతులతో ఇలా బాగా కలిపేసుకోండి, బాగా కలిసిపోతుంది అన్నమాట. బాగా మెత్తగా కలిపేసుకోవాలి 2 చేతులతో. చూడండి, ఇక పిండి అయితే ఇలా తడిపేసుకుంటే సరిపోతుంది, మరీ గట్టిగా కాకున్నట్లుగా, మరీ మెత్తగా కాకున్నట్లుగా ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి, ఇలా ఇక మనం ఇక మూత పెట్టేసుకుందాం. చూడండి, ఇక మనం చెక్లీలు అనేది తయారు చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఇక మనకి పిండి కాస్త అలా నానుతుంది అన్నమాట. ఇక పక్కన పెట్టేద్దాం. చూడండి, ఇక ఆయిల్ అయితే హీట్ అయింది, ఇక పిండి అయితే కాస్త నానబెట్టుకున్నాం కదా. ఇక ఇలా చేసేసుకొని మనము ఈ పావులో పెట్టేసుకోవాలి, చెక్లీల పావులో. కాస్త అలా ఆయిల్ అప్లై చేయాలి, ఆయిల్ అప్లై చేయాలన్నమాట. ఇక పిండి అంటుకోకున్నట్లు ఉంటుంది పావుకి. చూడండి, ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇది పావు అయితే ఇలా ఉందన్నమాట, మాది చెక్లీల పావు. అది నాకు దీనికిన్న ఒత్తిది, ఇలా ఒత్తుతాం కదా, అదే ఇష్టం అన్నమాట నాకు. అదైతే ఇరిగిపోయింది ఇక, అందుకని నేను దీంతోనే చేస్తాను ఇక. డైరెక్ట్గానా ఒత్తుకోవచ్చు, లేదంటే మనం ప్లేట్లోని వేసుకొనన్నా ఒత్తుకోవచ్చు అండి చెక్లీల్ని. చూడండి, నేనైతే ఇలా ఒత్తేసుకుంటున్నాను. మీ ఇష్టం, ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఒత్తేసుకోండి. ఇక రివర్స్ చేసేసుకుందా. చూడండి, ఇక చెక్లీలు అయితే మనకి వేగిపోయాయి, పక్కకు తీసేసుకుందాం. చూడండి, ఇక అన్ని తీసేసుకున్నాం కదా, పక్కకు తీసేసుకుందాం. ఇక బౌల్లో వేసేసుకుందాం. చూడండి, ఎంత బాగా వచ్చాయో కదా చెక్లీలు. చూడండి, ఇప్పుడు ప్లేట్ మార్చాను అన్నమాట. ఇదొక రకం డిజైన్, మనం ఎన్ని డిజైన్లైనా వేసుకోవచ్చు మన ఇష్టము. ఇలా ఒత్తేసుకోవాలి. ఇలా డైరెక్ట్ ఒత్తడం రాకుండా వాళ్ళు ప్లేట్లో వేసుకొని ఒత్తేసుకోండి, ఈజీగా అయిపోతుంది అన్నమాట. నాకైతే ఇలాగే అలవాటు, ఇలాగ వేసేస్తున్నాను. ఇక చూడండి, రివర్స్ చేసేసుకుందాం.
ఈ ఎండలకి వేడికి చూడండి చెమటలు అయితే కారిపోతా ఉన్నాయి అన్నమాట. వేడి ఎక్కువగా ఉంది ఇక్కడ చూడండి ఎండలకి. చూడండి ఇక వేగిపోయాయి కదా, పక్కకు తీసేసుకుందాం. ఇక అన్ని ఇలాగే చేసేసుకోవాలి, ఇక అన్ని ఇలాగే చేసేసుకోవాలి. చూడండి ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే చెక్కిలీలు తయారు చేసేసుకోవచ్చు. టేస్ట్ ఎలా ఉన్నాయో చూద్దాము. వావ్ సూపర్. ఉప్పు కారము నూనె వేసాం కదా, అవి కూడా టేస్ట్ సూపర్గా వచ్చాయి. చాలా అంటే చాలా బాగున్నాయి చెక్కిలీలు. ఒకసారి మీరు కూడా వీలైతే ట్రై చేయండి, ఇంట్లో చాలా వచ్చాయండి. వావ్ రోస్ట్గా సూపర్గా ఉన్నాయి. మనము వట్టి పిండి వేపించుకొని వస్తాం కదా, బియ్యము అన్నీ వేయించి వేపించుకొని వస్తాం కదా, ఆ పిండి మీకు ఒక నెల పాటు నిల్వ ఉంటుంది. మీరు కొద్ది కొద్దిగానే వేసుకొని పిండి అన్నీ కలుపుకొని కారం ఉప్పు ఇవన్నీ కలిపేసుకొని ఒత్తేసుకోవచ్చు. చెక్కిలీలు అన్నీ ఒకటేసారి ఒత్తుకునేకి మాకు అయ్యలేదు ఇన్ని చేసేకి అని అనుకోవచ్చు కదా, అలాగ అనుకునే వాళ్ళు కొంచెం కొంచెం చేసేసుకోవచ్చు. ఇక చూడండి ఇక తయారీ విధానం అయితే అంతా చూపించాను కదా. కలుపుకొని పిండి మాత్రము మనం ఈరోజే చేయాలన్నమాట. ఏ రోజు కలుపుకుంటామో ఆ రోజే చేయాలి, లేదంటే పాడైపోతుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టరాదు. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా చెక్కిలీలు ఎర్రగా వచ్చేస్తాయి అన్నమాట, కలర్ మారిపోతాయి, బాగుండవు. ఏ రోజు కలుపుకునే పిండి ఆ రోజు చేస్తే బాగుంటుంది. అందుకని మీకు వీలు కాకుంటే కొంచెం కొంచెమే కానీ వేసుకొని అన్నీ కలిపేసుకొని చేసేసుకుంటే కానీ సరిపోతుంది. వీలైన వాళ్ళు ఒకటేసారి కూడా చేసేసుకోవచ్చు. ఇక పచ్చిమిర్చితో మసాలా చెక్కిలీలు అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది అన్నమాట, చూసేయండి. అది ఆ ప్రాసెస్ అనేది పూర్తి వేరేగా ఉంటుంది. ఈ ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళకి మాత్రము రెండో వీడియో మీకు అర్థమవుతుంది. ఇక తయారీ విధానం అయితే ఇక ఇంతేనండి. ఇక చెక్కిలీలు ఎలా వచ్చాయి మీరు కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.